దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరేమైనా భయంతో ఆందోళనతో ఉన్నారా? మా శత్రువులండి, మా మీద వేరే వేరే ప్రయోగాలు చేస్తున్నారండి. ఏదో మమ్మల్ని చేయాలని వారేదో ప్రయోగాలు చేస్తున్నారు. వారు మంత్రాలు చేస్తూ, వారు లేకపోతే ఇంకేదేదో సిగ్నాలు చేయటం, ఇంకేదేదో మరి తంత్రగుంటి పనులు చేయటం, మా మీద శాపనార్థాలు పెట్టడం, మేము మా పిల్లల మీద ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని వారేదో విధ రకరకాల ప్రయత్నాలు వారు చేస్తున్నారండి అని ఒకవేళ భయపడుతున్న వారు మీలో ఎవరు ఉన్నారా? వద్దండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన సొత్తు, మనం ఆయన పిల్లలం. ఆ గొప్ప దేవుని నమ్ముకున్న నాటి నుండి మనకు ఆయన ఒక ఆధారంగా, ఒక అండగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నారు చూడండి, ఈ పదవచనం మనం చూస్తే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలేనను, నా కృప మిమ్మల్ని విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అన్నారు కదా ఆయన. పర్వతాలు తొలగిపోవటం, మెత్తలు తత్తరిల్లిపోవటం అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు మీ చుట్టూ ఏర్పడవచ్చు. కానీ ఆయన కాపుదల మనకుంది, ఆయన కృప మనకు తోడుంది. ఆ కృప మనల్ని విడిచిపెట్టనంత వరకు చుట్టూ పరిస్థితులు ఏమైనా సరే మనకు మాత్రం ఏ అపాయం జరగదు. ఆయన నిబంధన మనతో ఉంది, నేనున్నాను మీతో కూడా అనే నిబంధన, నేను మిమ్మల్ని విడవను అనే నిబంధన మనకుంది. ఆ నిబంధన తొలగిపోడు ఆయన. మన పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల విషయంలో ఇలా దేవుడు చేయలేదు. షడ్రక్ మేషక్ అభ్యర్థనుగా ఉన్న వారి మీద కుట్ర చేశారు ఆ దేశ ప్రజలు, బబులోను దేశ ప్రజలు. బబులోను దేశంలో ఇట్లాంటి చిల్లంగితనం, ఇట్లాంటి మంత్రాలు, తంత్రాలు ఇలాంటివి చాలా విపరీతంగా జరుగుతూ ఉండేది దేశం అది. అలాంటి దేశంలో శ్రీక మేషక బెత్తునుగో అనే భక్తులు వాళ్ళ మీద రకరకాల ప్రయత్నాలు చేశారు, ఏది ఫలించల. ఇక ఆఖరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో వేసేద్దామని ఆ ప్రయత్నం చేసి తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు వాళ్ళని. అయిపోయిందికి వెళ్ళ పని అనుకున్నారు. కానీ అగ్నిగుండం వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. కారణం, నమ్ముకున్న దేవుడు వీరికంటే ముందు అగ్నిగుండంలో వెళ్ళారు. ఆయన కాపుదల వారి చుట్టూ వేశాడు దేవుడు. వారికి అగ్ని సెగ కూడా తగలలేదంట, అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలకుండా దేవుడు వారిని కాపాడాడు. లోన ఎంతో ఆనందంగా గడిపారు వాళ్ళు. అంతవరకు ఎందుకంటే ధాన్యాలు తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేశారు. రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు, కానీ సింహాలు తనకి ఏ హాని చేయలేదు. తెల్లారి ఫ్యామిలీస్తో పాటు, కుట్ర చేసిన ఫ్యామిలీస్తో పాటు ఆ గుహలో వేస్తే వాళ్ళ ఎముకలు కూడా మిగలకుండా తినేసినంట సింహాలు. ఇదేంటంటే, రాత్రి ఒక్కడుంటే ఒక్కడిని ఏం చేయలేదు అంటే, ఈ ఒక్కడి చుట్టూ దేవుడు తన దూతను కంచి వేశాడు, కాపలా వేశాడు. ఎందుకు అంటే, మనం ఆయన సొత్తండి. దానియేలు నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకుంటున్నాం, శద్రక్ మేషక్ అభిజ్ఞను నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకున్నాం. వారిని దేవుడు ఎలా కాపాడుతాడా, ఎలా కాపాడాడు, మనల్ని కూడా దేవుడు అలా కాపాడుతాడు. మనకు విరోధంగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మన మీదకి పని చేయు. నమ్మండి, విశ్వాసంతో నమ్మండి, మన దేవుడు మనల్ని చేయివిడవడు. మన దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. 91వ కీర్తనలో అదే కదా మనం చదువుకున్నాం, మహోన్నతిని చాటున నివసించువాడి సర్వశక్తులు ఉన్నవాని నీడను విశ్రమించాడు. నిజంగా అన్ని శక్తులు ఉన్నవాడు మన దేవుడు. ఆ మహోన్నతిని చాటుకొచ్చాం మనం. ఆయనే మన ఆధారం, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన కోట, మనం నమ్ముకున్న దేవుడు ఆయన. మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వేటగాడు. ఆ వేటగాడు ఎన్నో, వేటగాడు ఎవరంటే మన విరోధి అని అపవాది. ఆ వేటగాడు ఎన్నో మనకు ఉరులొగ్గుతూ ఉంటాడు. ఎన్ని ఉరులొగ్గినా ఉరుల్లో మనం పడకుండా మనల్ని విడిపించటానికి దేవుడు మనకున్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట.
ఆ వేటగాడు వేసే ఉరుల్లో మనం పడకుండా ఆయన తన రెక్కలతో కప్పుతాడు. నాశనకరమైన తెగులు ఏ వైరస్లు మన మీదకి రాకుండా ఆయన తన రెక్కలతో కప్పుతాడంట. అది రాత్రే కానివ్వండి, పగలే కానివ్వండి, చీకటే కానివ్వండి, మధ్యాహ్నమే కానివ్వండి, ఏ వేళైనా కానివ్వండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని కాపాడేది మన గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న గొప్ప దేవుడు, మన చుట్టూ ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంది. ఆయన అంటాడు 91వ కీర్తన 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మాత్రం నీ దగ్గరికి రాదు అంటున్నారు. ఎంత అద్భుతమైన మాట. 10వ వచనంలో అంటాడు, మీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు అంటే ఏ వైరస్ నీ గుడారాన్ని సమీపించదు. నువ్వు వెళుతున్నప్పుడు నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు ఏం చేస్తారో తెలుసా, నీ పాదాలకి కూడా రాయి తగలకుండా ఆ దూతలు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. ఎంత అద్భుతమైన మాట అండి. ఎంత అద్భుతంగా మనల్ని కాపాడే దేవుడు మనకుండగా, ఎంత అద్భుతంగా మనల్ని భద్రపరిచే దేవుడు మనకుండగా, మనం ఆయన సొత్తుగా ఉన్నాం, ఆయన నమ్ముకున్నాం, ఆయన నీడకొచ్చాం. కనుక ఒకటే నమ్మకం, ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు, ఏది వర్తిల్లదు. మనల్ని కాపాడే దేవుడు మన కాపరి, ఆయన మనకున్నాడు. ఈ ధైర్యంతో ఉండండి, మన ధైర్యాన్ని బట్టే దేవుడు మనల్ని కాపాడుతాడు. విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు విశ్వాసులను కాపాడును అనే మాట మనం చదువుకున్నాం కదా. మనం విశ్వాసం లేకపోతే దేవుడికి నచ్చం మనం. కనుక నమ్ముదాం, మన దేవుడు మనకున్నాడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ శక్తి మనకి విరోధంగా నిరూపించబడిన ఏ ఆయుధం మన మీద వర్తిల్లదు. నమ్మండి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి మీ కాపుదల భద్రత మీ బిడలకు మీరు ప్రసాదించమని. మాకు మీరున్నారయ్యా, మా ధైర్యం మీరే, మా ఆనందం, మా అభయం అన్నీ మీరేనయ్యా. మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడుతున్నారు, మరి ఎక్కువగానే కాపుదల భద్రతనిచ్చి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.